అన్న మీకు ఒక విషయం చెప్పాలి. మీరు ఇంకా ఇండస్ట్రీకి రాకముందు నాకు మిమ్మల్ని అప్పుడప్పుడు చూసేవాడిని నేను స్టూడియోస్లో అక్కడ మామయ్యతో పాటు వచ్చినప్పుడు. అండ్ అలాగే ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే యాక్టర్ అవ్వాలనుకున్నానో ఇనీషియల్గా డ్యాన్స్ నేర్చుకోమని అది ఇది అని చెప్పినప్పుడు ఫస్ట్ నేను బన్నీ షెడ్లో ఫిలిం నగర్లో వచ్చి అక్కడ సతీష్ మాస్టర్ దగ్గర స్టార్ట్ చేశానన్నమాట. సో ఒకరోజు 2 అవర్స్ కంటిన్యూస్గా బేసిక్స్ చెప్తా ఉన్నారు, అయిపోయింది సరదా తీరిపోయింది. అంటే మిమ్మల్ని డాడీ సినిమాలో మీ డ్యాన్స్ చూసి అసలు ఏం చేశారు అనుకున్నాం. బట్ దాని వెనకాల అలా కూర్చొని అలసిపోయి ఉన్నప్పుడు మాస్టర్ చెప్పారు, బన్నీ అన్న మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు వచ్చి ప్రాక్టీస్ చేసేవారంట విత్ ఆల్ ద డాన్సర్స్ దేర్. అక్కడే కూర్చొని ఆ ఎదురుగా ఉన్న పాన్ షాప్ నుంచి టీ బిస్కెట్లు తెప్పించుకొని తిని అక్కడే ఉండి చేసేవారంట. ఐ థింక్ దట్స్ వై యూ బికమ్ లైక్ స్టైలిష్ స్టార్ అండ్ అంత మంచి డాన్సర్ అయ్యారంటే దట్స్ ద రీజన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మోటివేషన్. అండ్ విరాజ్, అస్సలు నీ సినిమా చూస్తూనే అన్నాను ఎవరి అబ్బాయి ఎంత క్యూట్ ఉన్నాడు, బలి చూపించే డైరెక్టర్, అసలు చాలా బాగున్నాడు నిజంగా. ఒక కాలేజ్లో ఒక తోపు అబ్బాయి వస్తా అలాగే ఉన్నాడు, ఎంత బాగా ప్లే చేసావు. అండ్ నేను మీరు పర్ఫామ్ చేసేప్పుడు చూస్తూనే ఉన్నాను, ఎక్కడైనా సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేదు, చాలా బాగా పర్ఫామ్ చేశారు మీరు. వెరీ వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ నైస్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కూడా అందం ఉన్నాను చాలామంది యంగ్స్టర్స్కి. మీరు అందరూ హీరోలా అవ్వాలనుకుంటే అందరికీ డ్యాన్సులు నేర్చుకో అక్కర్లా, ఒకటికి డ్యాన్స్ నచ్చితే నేర్చుకుంటాడు. నాకు డ్యాన్స్ వచ్చు కాబట్టి నేను చూపించుకున్నా. నేను ఇందులో మెయిన్ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మీరు మీలా ఉండండి, మీ స్ట్రెంత్ చూపించండి. నా స్ట్రెంత్ డ్యాన్స్ కాబట్టి నేను చూపించా, మీకు వేరేదేదో ఉంటుంది మీది మీరు చూపించుకోండి. సో ఒకళ్ళు పెద్ద హీరోలు అందరూ డ్యాన్సులు చేస్తున్నారు కదా, అది టెంప్లెట్ అని మాత్రం అనుకోండి, వచ్చే టెంప్లెట్ బేక్ చేయండి. మీకంటూ ఒక మ్యాజిక్ ఉంటుంది, ఆ మ్యాజిక్ చూపించండి, మీ మ్యాజిక్ ఏంటో చూపించండి. సో హీరో అవ్వాలంటే డ్యాన్సులు చేయాలి, హీరో అవ్వాలంటే ఫైట్లు చేయాలి, హీరో అంటే ఆడదు, అస్సలు దానికి ఏ రూల్ లేదు. ఎవడు ఎవడు తీరు ఆడది, ఎవడు స్టైల్ ఆడదు, ఎవడు స్టైల్ ఆడ చేయాలంతే. ఇంకేంటి, అండ్ ఇంకా ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు,